అత్త ఫేరంలోలి తీసుకురా పోతా. ఫేరంలోలినా అత్త? అమ్మా మూడు రోజులు అయిందమ్మా తెచ్చి. 250 అది పెద్దది ఒకటి సరే పెద్దది తెచ్చినాను. మళ్ళా అది ఇంకా మళ్ళీ ఫేరంలోలి ఏమంటారు ఏడంగా చూడిపో అత్త. నైట్ అంతా మొగానికి రుద్దేసినాను అత్త. నువ్వా అత్త? అత్త మా వాళ్ళది పెళ్ళి ఉంది కదా, నేను తెల్లగా అయిపోవాలని రుద్ద. 250 రూపాయలు మొత్తం నిక్కేసినావా? అత్త సినిమాలో చూసిన రజనీకాంత్ పూసుకుంటాడు కదా తెల్లగా అయిపోయినాడు కదా, అట్లా నేను అయిపోదామని అత్త తీసుకురా పోతా. పెళ్లి బోళ్ళ కదా, పెళ్లి తెల్లగా అనుకోవా? ఓ పని చెప్తా చెయ్యి, ఆ వేణువు చెప్పి పెయింట్ బిల్లు రమ్మంటాను. నా మాట ఇది బ్రష్ తీసుకుని తెల్లగా చేసేస్తాను మగము, బాగుంటావు. ఆ పిల్లలతో పిలిపించి పెయింట్ ఇప్పిస్తాను. ఇంకా నువ్వు ఫేరలో పూయాల్సిన అవసరమే ఉండదు. అత్త తెల్లగా అయిపోతారు అత్త? తెల్లగా మిమ్మల్ని కూడా కనుక్కోలేరు, అంత తెల్లగా ఉంటావు. అత్త నన్ను మా అమ్మలు కనుక్కోలేకుంటే ఎట్లత్త? అట్లా అయిపోతే ఎట్లా? కనుక్కోకుండా ఇది నువ్వు వీడియో ఉండవు కదా మనది, మన వీడియో ఉంటే అది ఆన్ చేసేసేయి. నువ్వు అత్త అంటావు కదా, వాళ్ళు కనుక్కుంటేస్తారు. మా పాపే మా పాపే అంటారు. అబ్బాయి ఎంత తెల్లగా అయిపోయిందని మిమ్మల్ని ఆశ్చర్యపోతారు అన్నమాట. అత్త అట్లా అయిపోతే ఎట్లత్త? మరి అంత తెల్లగా లేదులే, బాగా చాలా తెల్లగా అయిపోతావు, బాగుంటావు. నా మాట నేను అయిపోయిన పిలిపిస్తాను. నీ ఫేరంలో నేనే నేను నువ్వు తెల్లగా ఎక్కా అయిపోయింది సినిమాలో చూపించినాడని నువ్వు అట్లా పనులు చేస్తావా? బంగారు అట్లా అమ్మా 200 రూపాయలు కట్ చేసినావంటే ఇంక నేను ఏం ఏమనుకోవాలి? నేను పెళ్లికి ఏదో చీరలు మంచివి తీసుకోవాలా, జాకెట్లు మంచివి తీసుకోవాలా, ఏమన్నా కుట్టించుకోవాలా, పిల్లలకి ఏం చేసుకోవాలా, పెళ్లికి గాజులు ఏం తెచ్చుకోవాలా, అట్లాంటివి చూసుకుంటారు. కానీ తెల్లగా ఓ రోజుకి తెల్లగా అయిపోతావా? అత్త రజనీకాంత్ అయిపోయినాడు కదా అట్లా అయిపోతా. రజనీకాంత్ అయిపోయినా ఆ సినిమాలో గురించి వాళ్ళని చూపిస్తారు ఒకసారి, అది కూడా మళ్ళీ పొద్దునే వాడు ఇంకొకసారి నల్ల అయిపోయింది కదా. నల్ల అయిపోయి తెల్లగా ఉన్నాడు అత్త. అవునా, తెల్లగా ఉన్నాడు. వాళ్ళ కట్ల కావాలి నువ్వు? అవునులే, ఫస్ట్ ఉన్నా నువ్వు ఫస్ట్ పెళ్లికి కావాల్సినవి ఏంటంటే చీరలు మంచి చీర ఉందా, దానికి జాకెట్ ఉందా లేదా ఏందన్నా దానికి ఆ గురించి చూసుకోకుండా తెల్లగా మిమ్మల్ని ఫోన్ చేస్తాను. నువ్వు చెప్తా ఏమ్మా నా క్వాలిటీ అంత తెల్లగా అయ్యి రమ్మన్నారా మీరు అని అడుగుతాను. మిమ్మల్ని చెప్తాను అత్త. చెప్పొస్తాది ఏమత్తా తీసుకొస్తావా? పోయి నేను పెయింట్ వాళ్ళు పిలిపించి పెయింట్ లేకోకుండా లప్పమన్నా కొట్టిస్తా. నువ్వు పెనమండుకు వచ్చేదాకా అది అట్లే ఉంటుంది తెల్లగా. నువ్వు కడిగినా కూడా పోదు, అట్లే ఉంటుంది. ఉన్నా అయితే పూసుకున్నాం లేత, పూసుకో పూసుకొని ఇక్కడ బొట్టు పెట్టుకోను. పెళ్లి నుండి వచ్చే వరకు ఆ పెయింట్ పోదు, ఆ బొట్టు పోదు, ఏమీ పోదు. అది వేసుకొని పోను ఆ మాటిని, రక్షణంగా ఉంటుంది. మగారికి కాసిన చేతులు కూడా పూసుకో, చేతులకి కాళ్ళకి అంతా పూసుకో. జగన్మోహినిలో కట్టుంటావు అత్త. అత్త అట్లుంటే అందరూ నకలే చూస్తారే మొత్తం. మరి చూడాలనే కదా నువ్వు తెల్లగా అయిపోతాను అంటాను. అంత నీకలే చూస్తా పెండ్లో. అప్పా దేవి ఎంత తెల్లగా అయిపోయింది, ఎంత తెల్లగా అయిపోయింది, ఎంత తెల్లగా అయిపోయిందని భలే అందరూ నిన్నే మెచ్చుకుంటారు. కాబట్టి నువ్వు ఆ పిల్లోని ఎట్లా నువ్వు వినే తట్టలేవు, ఏం చెప్పినా ఏనావు నువ్వు. ఆ పిల్లోడిని పిలిపిస్తాను, ఓ అంత పూసుకో. చంద్రముఖిలో మాదిరి కూడా ఉంటావు, చాలా బాగుంటావు. చంద్రముఖిలో ఉండేదాన్ని డ్యాన్స్ అట్లుంటుంది అత్త. అట్లుంటావు ఖచ్చితంగా, చాలా బాగుంటావు. నువ్వు ఆ పని చేసేసుకో నా మాటిని, అంతే. నీకు అది చెప్పినాను కదా అదే చేసుకో, బాగుంటావు, నిజంగానే బాగుంటావు అత్త. సరే అత్త. పులిపిస్తున్నా పులిపిస్తున్నా అత్త, పూసుకుంటావా? పూసుకుంటా అత్త, పెయింట్ పూసుకుంటావు అంత. అవును సరేలేదు, నీ పేరెంట్లో ఉన్నతో పనే లేదు అత్త. సరేలే అట్లా చెయ్యి. ఇంకా నీకు ఏదో ఇంక ఏం చెప్పినా కూడా పెయింట్ కూడా పూసుకుంటానంటాను. నేను ఏం చెప్పుది ఇంకా, ఇంకేం చెప్పాలా? పోయి ఆ చీరలు అవి తీసుకో. నువ్వు పోయేటప్పుడులా పెయింట్ అయిపోయిన పిలిపిస్తాను, పెయింట్ వేసిపోతారు. అయిపో ఏమనుకోడు ఎవరితా పెయింట్ అయిపో పాప బా తెల్లగా అయిపోయి అని అనుకుంటాడు అనుకుంటాడా? సరేలేదు, నేను ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలి? అయిపోయి దేవుడు కూడా వేయలేదు, నేనేం చెప్పాలో ఏమో, నాకే అర్థం కాలే. ఇంకేం చెప్పుదు నీకు? సరేలే ఇంకేం చేస్తూ అట్లా పెయింట్ అయిపోయిన పిలిపిస్తాను, పూసుకొని పోదు. ఇప్పుడు తెల్లగా కాకుండా పెళ్లికి పోవా? లేత తీసుకురా. తెల్లగా అయిపోతావు, తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోతావు పెయింట్. సరేలే అయితే పెయింట్ కొట్టిస్తాలే, పో పెయింట్. పెయింట్ కొట్టించిన తర్వాత నువ్వు పో పెళ్లికి పో, కనుక్కోకూడదు వాళ్ళు నిన్ను కనుక్కోకోకుండా పో. ఏడో పిల్లలకి ఏమన్నా తీసుకుందాము, వాళ్ళకి ఏదన్నా చూసుకుందామా? బస్ ఎట్లా ఈ ఎండకాలం ఎట్ట, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకురాము, జాగ్రత్తగా పోయి వద్దాము ఎండకి. ఇంత ఎండలో అనుకోకోకుండా నేను తల్లగా అయిపోవాలా, నేను అది అయిపోవాలా, ఇది అయిపోవాలా అని చెప్తాను. పెయింట్ వాళ్ళు చూపిస్తారంటే
అన్నీ తీసుకున్నాను లేత, పెళ్లికి పిల్లలకు డ్రెస్సులు నాకు చీర అన్ని తీసుకున్నాను లేత. నువ్వు అన్ని పెట్టుకున్నావు ఇంకా పెండింగ్ వారం ఉండి ట్రిప్ పెట్టుకున్నావా? పెట్టినాను అత్త. ఎన్నో తారీఖు పెండ్లా? ఇంకా 26 అత్త. 26? 26 తారీఖు నుంచి ఇప్పుడే సర్దేసినావా? సర్దినాను. నువ్వు తెల్లగా ఏదో ఒకటే ఉండేది. అంత సరే, పెయింట్ వాళ్ళు పిలిచి ఈ పొద్దుట్టు వద్దులే. ఇంటికి వచ్చా ఎవరిని ఓట్లకు వచ్చిన ఎవరు బా నిన్ను దేవి అని కనుక్కోలేరు. పోయే రోజు పిలిపిస్తాలే, ఆ రోజు చూసుకొని రెడీ అయిపోయి పోదు. వాళ్ళని పిలిపిస్తాను ఆ రోజు. నువ్వు రేపు పోతావు అనగా వాళ్ళని పిలిపిస్తాను, తెల్లగా చేసి పంపిస్తాపు. అట్లే కానీ ఇంకా పో.